సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆప్కాబ్ డిసిసిబి బ్యాంకులకు ఒకే విధమైన సర్వీస్ రూల్స్ తో పాటు పాలసీని రూపొందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా కోఆపరేటివ్ బ్యాంకులను ప్రత్యేక బ్రాండింగ్ తో ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆప్కాబ్ సెంట్రల్ బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయని అదే స్థాయిలో పరపతి సంఘాలు కూడా పనిచేయాలని మంత్రి కాకాణి సూచించారు. తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు జడ్జి మన్మధరావు, ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నానని ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. తన విజయానికి కారణమైన నారా లోకేష్, చంద్రబాబు నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ కీర్తి సురేష్ కాంబినేషన్లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో హీరో నాని మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. విశాఖ నగరానికి ఎప్పుడొచ్చినా తన సొంతూరుకు వచ్చినట్లుగా ఉంటుందని తెలిపారు. దసరా చిత్రంలో తన పాత్ర కోసం 120 రోజులు ప్రత్యేకంగా వర్కౌట్ చేశానన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీ బ్యానర్పై నిర్మించిన దసరా మూవీ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రాష్ట్రానికి ఈదేం కర్మ కార్యక్రమం 100 రోజులు పూర్తి కావడంతో కాకినాడ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణమూర్తి కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తి దంపతులను అభిమానులు భారీ గజమాలతో సత్కరించి కేక్ కట్ చేయించారు. టీడీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలతోనే వైసీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని టీడీపీ నూతన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ విమర్శించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో శ్రీకాంత్ భారీ మెజారిటీతో గెలిచారు. ఈ సందర్భంగా తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందాలని వైసీపీ నాయకులు ఎన్నో కుట్రలు పన్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందిన 3 కార్మికుల కుటుంబాలకు జనసేన, టీడీపీ, సిపిఎం పార్టీలు అండగా నిలిచాయి. వీటీపీఎస్ అధికారులతో చర్చించి మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించేలా ఒప్పందం చేయించారు. అలాగే మృతుల దహన సంస్కారాలకు 2 లక్షల రూపాయలు అందించేందుకు వీటీపీఎస్ అధికారులు ముందుకొచ్చారు. తమకు అండగా నిలిచినందుకు కార్మిక సంఘాల నాయకులకు మృతుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని చిందేపల్లి వాసుల సమస్యలను తమ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. రహదారి కోసం ఈసీఎల్పై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయం పోరాటం చేస్తామని తెలిపారు. రహదారిని మూసివేయడానికి ఈసీఎల్కు అనుమతి ఎలా ఇస్తారని తిరుపతి కలెక్టర్ను ప్రశ్నించారు. చిందేపల్లి వాసులకు న్యాయం చేయడానికి తాము ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. అంగన్వాడీ, ఆశా వర్కర్స్ తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడికి టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ స్టేషన్లకు తరలించారు. తమ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడుతూ టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ల వద్ద నిరసనకు దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంతో వైసీపీ ప్రభుత్వం తమపై కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని టీడీపీ నాయకులు కామిపల్లి హరిబాబు ఆరోపించారు. ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామస్తుల రహదారి సమస్యకు జనసేన నేతలు మద్దతు తెలిపారు. ల్యాన్కో, ఈసీఎల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మూసేసిన రహదారిని పరిశీలించారు. ఉన్న రోడ్డును మూసేసి గ్రామస్తులకు ఎలాంటి సౌకర్యం లేని రోడ్డును చూసి వాడుకోవాలన్నది సమంజసం కాదని జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ తెలిపారు. తమ పార్టీ గ్రామస్తులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈ నెల 25న న్యాయశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఉమెన్స్ ఎంపవర్మెంట్ క్లాస్ ఏర్పాట్లను జిల్లా జడ్జ్ జి శ్రీనివాసులు, ఎస్పీ కౌగినెల్లి ఫకీరప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా దశభుజ గణపతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ క్లాస్ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అధికార పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. తనకు వచ్చిన ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కలిపారన్నారు. ఎన్నికల ఆరువ మద్దతుతోనే టీడీపీ గెలిచిందన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రైల్వే స్టేషన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు ప్రయాణికులను తనిఖీ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే వదిలారు. అంగన్వాడీ వర్కర్లు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. వివిధ మార్గాల్లో విజయవాడ చేరుకున్న అంగన్వాడీ వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. మరోవైపు తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంగన్వాడీ వర్కర్లు ఆరోపించారు.